ఏలూరుజిల్లా పోలవరం జర్నలిస్టులు సంస్థలపై ప్రతి ఒక్కరూ ఏకతాటిపై పోరాడాలని, సంస్థల పరిష్కారం కోసం ఐక్యతతో మెలగాలని పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుబ్బన్న రాజశేఖర్ అన్నారు. పోలవరం ప్రెస్ క్లబ్ తొలి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం పోలవరం ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బన్న రాజశేఖర్ బాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు, కార్యదర్శి కందుల రాములకు ప్రెస్ క్లబ్ సభ్యులు సాల్వలు కప్పి సన్మానించారు. అనంతరం పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుబ్బన్న రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, వృత్తిలో భాగంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలపై ప్రతి ఒక్కరు ఐక్యతతో పోరాడాలని అన్నారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుకోవడానికి, జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి అందవలసిన మౌలిక సదుపాయాలు సాధించుకోవడానికి ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బన్న రాజశేఖర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ తులసి వెంకట్రావు, సెక్రటరీ కందుల రామసూర్య చంద్రరావు, జాయింట్ సెక్రటరీ డి సుధాకర్ రాజు, ట్రెజరర్ తాళపూడి లక్ష్మణరావు, సభ్యులు కొంజం రాంబాబు, పూనం చినపుచ్చన్న దొర, సిద్దే రామారావు, షేక్ షబ్బర్ హుసేన్, జల్లేపల్లి వెంకట చిరంజీవి, పి శ్రీనివాస్, అమృత రామకృష్ణ, ఆయనపర్తి బుజ్జి, ఆదిశేషు, లక్ష్మీనారాయణ, జల్లేపల్లి జితేంద్ర, కొనతాల సురేష్ పాల్గొన్నారు. ఎలా చూడండి. నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కరించేటట్టుగా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నువ్వు తీవ్రంగా కృషి చేస్తావు. మా క్లబ్ ఏర్పడింది విలేకరుల సంక్షేమంతో పాటు ప్రజాశ్రేయస్తో నిజమైన వార్తల్ని, క్వాలిటీ వార్తల్ని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మేము రాస్తామని మేము ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము చెబుతున్నాం. విలేకరులు ఈ సమాజంలో, ఈ దేశంలో ఫోర్ టెస్టెడ్, ఇది నాలుగో పిల్లర్. మేము నిబద్ధతతో, నిజాయితీతో మా ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది. మేము ఏర్పడినప్పటి నుంచే కాకుండా క్లబ్ ఏర్పడక ముందు కూడా కరోనా టైంలో, వరదల టైంలో నిర్వాసితుల కోసం ప్రెస్ వారు మంచి వార్తల్ని, మంచి కథనాలని అందించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు పరిష్కరించే దిశగా మా ప్రెస్ క్లబ్ సభ్యులు ముందడుగు వేశారు. క్లబ్గా ఏర్పడి సంవత్సరమైనప్పటికీ వివేకర్లగా ఎప్పటి నుంచో చేస్తున్న అనుమతులు మాలో ఉన్నారు. మేమందరం కలిపి మా సమస్యలు, అంటే విలేకరులకి కత్తి మీద సాములంటే ఉద్యోగం ఇది, విలేకరులంటే నిరంతరం కూడా నేను నిఘా పెడుతూనే ఉండాలి. ఆఫీసులో జరిగిన అవినీతులు కానీ, ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు అందించవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకంలో ఎటువంటి అవినీతులు జరిగినా కానీ ప్రెస్ క్లబ్ దాని మీద రాయటానికి ఎటువంటి వెనకంజ వేయదు, ఎవరికి కూడా భయపడదు. ఒకటో పాయింట్ రెండు, ప్రెస్ క్లబ్ అంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో పత్రిక యొక్క నాణ్య, పత్రికల్లో వచ్చిన వార్తలు నాణ్యంగా ఉండేటట్లు
ఎవరికి ఏ పార్టీకి తలవగ్గి పనిచేయకుండా స్వతంత్రంగా వార్తల విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రజలకి ప్రభుత్వాధికారులకి ప్రభుత్వానికి వారధులుగా పనిచేయడానికి ఏర్పాటైనటువంటిది ప్రెస్ క్లబ్. ఈ ప్రెస్ క్లబ్కి ప్రతి సభ్యుడు కూడా నిబద్ధతతో ఉంటారు. కనుక నేను ఒకటికి రెండు సార్లు చెప్పింది ఏంటంటే ప్రెస్ క్లబ్ ఎవరు ఏ వార్త అయినా సరే నాణ్యత ప్రమాణాలతో కూడిన వార్త సమాజ శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన వార్తలనే మా ప్రెస్ క్లబ్లు సభ్యులు కార్యవర్గం అందరూ కూడా చేస్తామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. ఒకటి మా ప్రెస్ క్లబ్లు కూడా పరిచయం చేస్తాను. మా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు తులసి వెంకట్రావు, కార్యదర్శి కందుల రామ సూర్య చంద్రరావు రాంబాబు, వసత్ గారి సహాయ కార్యదర్శి మన దొడ్డి గారు దొడ్డి సుధాకర్ రాజు, ట్రెజరర్ వసత్ గారి తాళ్ళపూడి లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు కుందో రాంబాబు, పూనెం చెలగుచ్చన్న ద్వారా సిద్దే రామారావు, గల్లేపల్లి చిరంజీవి, షేక్ షహీన్ షా పాల్, మేమందరం కూడా కార్యవర్గ సభ్యులు. మేమందరం కూడా అలాగే ఈ ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిజాయితీతో నిబద్ధతతో ప్రజా సమస్యలు వెనక్కి తీసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా రానున్న కాలంలో కూడా ఇదే విధంగా ముందడుగు వేస్తామని తెలియజేస్తూ